ఓకే రెడీ సార్. మీ అందరికీ తెలుసు మనము కరోనా మహమ్మారిపై యుద్ధం చేస్తున్నాము. ఇదొక యుద్ధం లాంటిది. ఇదంతా యుద్ధం అనేది మనందరం ప్రజలు డాక్టర్లు ఎంసీ వారు రెవెన్యూ వారు పోలీసు వారు విలేకరులు అందరూ అందరూ కలిపి ఈ యుద్ధం చేయవలసి ఉంది. దానిలో భాగంగానే ఈ లాక్డౌన్ అనేది పెట్టడం జరిగింది. మార్నింగ్ 6 గంటల నుంచి 9 గంటల వరకు కచేరీ సామానం కానీ కూరగాయలు కొనుక్కోవడం కానీ నిత్యావసర వస్తువులు కానీ సింగిల్గా రమ్మనడం జరిగింది. ఒక బైక్ మీద ఒక్కళ్ళే రావాలి. అదేవిధంగా కారులు అయితే ఇద్దరు రావాలని పెట్టాము. ఇంతకుముందు ఇద్దరేసి వచ్చేవారు, ఇప్పుడు చాలా వరకు సహకరిస్తున్నారు ప్రజలు. బైక్ మీద ఒక్కళ్ళే వస్తున్నారు. రోడ్ల మీద జనాలు తిరగడం తగ్గింది, చాలా వరకు కంట్రోల్ అయ్యారు. కానీ లోపల 5 గంటల నుంచి ఈవినింగ్ పూట 9 గంటల వరకు ఇళ్ళు దగ్గర ఉండడం వల్ల ఆ ఇంట్లో వాళ్ళు ఈ ఇంట్లో వాళ్ళు వచ్చి అక్కడ హౌస్ ఆడడం లేకపోతే కుర్చీలు వేసుకుని కౌర్లు చెప్పడం ఈ విధంగా చెప్తున్నారు. ఈ విధంగానే కృష్ణలంకలో ఒక అతను లారీ డ్రైవర్ వచ్చి ఔషధానికి గ్యాంబ్లింగ్ ఆడడం వల్ల ఒక 18 మంది కూర్చుని రౌండ్గా కూర్చుని ఆడడం వల్ల వాళ్ళందరూ అతనితో పాటు అందరికీ 18 మందికి కూడా ఆ వైరస్ అనేది పాజిటివ్ వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కళ్ళు కూడా 5 గంటల నుంచి చల్లగా ఉందని వాకింగ్ చేయడం లోపల లోపల ఇంటి పక్క వాళ్ళు ఈ ఇంటి పక్క వాళ్ళు వచ్చి కౌర్లు చెప్పుకోవడం వల్ల బాగా ఇది స్ప్రెడ్ అవుతుంది. మా పిల్లలకు వచ్చిన ఇంట్లో ముసలి వాళ్ళకి వచ్చిన అది కష్టమవుతుంది. దీంట్లో ఇమ్యూనిటీ పవర్ ఉన్న వాళ్ళు తప్పుకున్నారు. ఎవరికైనా ఇంట్లో ముసలి వాళ్ళకి ఏ హార్ట్ డిసీజ్ ఉన్నా లేకపోతే ఏదన్నా వారికి షుగర్ కానీ బీపీ కానీ ఎక్కువ ఉన్నా అలాంటి వాళ్ళు బేగా ఈ కరోనా వైరస్ అనేది సోకడం జరుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు ఉన్నప్పుడు ముసలి వాళ్ళు ఉన్నప్పుడు ఇంట్లో వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి ఇక్కడ బాతగానే కాకుండా ఎవరింట్లో వాళ్ళే ఉండాలని గమనించగలరని చెప్తున్నాము. మేము ఇక్కడి నుంచి ఇంతకుముందు సీజ్ చేసాం, వెహికల్ సీజ్ చేసాం, మీలో భయం పడుతుందని కేసులు కట్టాము, భయం పడుతుందని మేము తిరుగుతున్నాము, సైరన్ వేసుకుని చెప్తున్నాము, మైకులు వేసుకుని చెప్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము అందరినీ. కానీ ఇది మేము ఇంకా కఠినంగా చేయాలని మీరు కూర్చుని ఆ ఇంటి పక్క వాళ్ళు ఇళ్ళ వంటి పక్క వాళ్ళు వచ్చి ఫోన్లో కూర్చొని మాట్లాడినా కేసులు కడతాము. 5 గంటలకు చల్లగా ఉందని పని పాట లేకపోయినా రోడ్ల మీదకి వచ్చి వాకింగ్ చేసిన ఇళ్ళ మీద కూడా కేసులు కడతాము, ఇంకా కఠినంగా చేస్తాము. అందుచేతనే SDRF మేము అందరం కూడా ఈ టైంలో ముమ్మరంగా తిరగడం జరుగుతుంది. ఈ విధంగా ఈ టైంలో ఎవరైనా దొరికితే వీళ్ళందరినీ కూడా అంబులెన్స్లో క్వారంటైన్ తీసుకెళ్ళిపోయి క్వారంటైన్లో పెడతాము, కేసులు పెడతాము, గట్టిగా వ్యవహరిస్తాము. అందుచేత మీరు మాకు సహకరించాల్సిందిగా నేను కోరుతున్నాను. TFCC ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మన TFCC లైవ్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ మౌనిక. హాయ్, నేను మీ లావణ్య. మన TFCC లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేర్, ఇంకా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్టయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. TFCC లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు TFCC లైవ్. హాయ్, దిస్ ఇస్ రష్మి ఠాకూర్. ప్లీజ్ లైక్, కమెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ TFCC లైవ్. TFCC లైవ్ ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ రాజకంత్ కోరి. సబ్స్క్రైబ్ టు TFCC లైవ్ ఛానల్. హలో, దిస్ ఇస్ యువర్ ఆల్ సిబ్లింగ్స్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ TFCC లైవ్ ఛానల్. థాంక్యూ సో మచ్. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు TFCC. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ TFCC. హాయ్ ఎవరీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్స్. TFCC లైవ్, డోంట్ ఫర్గెట్.